రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు పేరుతో యూనిట్కి రూపాయి 24 పైసలు అదనంగా పెంచి 3,669 కోట్లు ప్రజలపై భారం వేశారని, తక్షణం వాటిని ఉపసంహరించాలని సిపిఎం పార్టీ రైల్వే కోడూరు విద్యుత్ సబ్స్టేషన్ ఏడీ ఆఫీస్ వద్ద గురువారం ఉదయం ఆందోళన నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి ఛార్జీలు కానీ ధరలు కానీ పెంచమని ఎన్నికల ముందర హామీ ఇచ్చి, నేడు కరోనాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే పుండు మీద కారం చల్లినట్లు గత సంవత్సరం టారిఫ్లు తగ్గించి విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. రెండవది, ఈరోజు పేదోడు అప్పు పేదోడు ఎవరున్నా కానీ ఒక నెల కట్టి కట్టకపోతే ఇల్లు కట్టించేస్తారు, కట్ చేస్తున్నారు. ఈరోజు రైల్వే కోడూరు టౌన్ మేజర్ పంచాయతీలో 9 కోట్లు బకాయిలు ఉంది. ఎందుకు ఈ అధికారులు వసూలు చేయలేదు? అదేవిధంగా 4 మండలాలు ఒక మండలానికి 1 కోటి రూపాయలు ఇవి కాకుండా మండలానికి 1 కోటి రూపాయలు, 5 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది. 5 కోట్లు, ఇది ఒక 9 కోట్లు, ఎంత కాబట్టి 14 కోట్ల రూపాయలు ఒక కోడూరు నియోజకవర్గంలో ఉంటే పెట్టుబడిదారులు భూస్వాములు ఎగరగొడితే ఇల్లు అంతో ఇంతో కట్టించుకునేది కొనసాగిస్తారు లైన్లు. కానీ ఈ డబ్బులను ఎవరి పైన పడుతున్నాయి? మళ్ళీ తిరిగి ప్రజల పైన పడుతుంది. నిజంగా నిజాయితీగా కట్టేటువంటి వాళ్ళపైనే ఈ భారాలు పడుతున్నాయి. ఈ అధికారి ఈ యొక్క విద్యుత్ అధికారులు మాత్రం పెద్దోళ్ళకు కొమ్ము కాస్తున్నారు, పేదోళ్ళు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా వాళ్ళ లైన్లు కట్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ బకాయిలు భూస్వాములు పెట్టుబడిదారులు ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళ డబ్బులు వసూలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా రెవెన్యూ లోటు కూర్చుకునేదానికి పేద ప్రజలపైన భారాలు వేయటం సరైంది కాదు. ఈరోజు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల బకాయిందో తేల్చి ఆ వసూలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.